చెలసాని వెంకటేశ్వరరావు అలే సివిఆర్ మరోసారి కోర్టు మెట్లు ఎక్కనున్నారు. ఓ మాజీ ఐఏఎస్పై అసత్య ఆరోపణలు చేస్తూ ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న సివిఆర్ ఛానల్లో పలు కథనాలు ప్రసారం చేశారు. దీంతో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వాటిల్లిందని బాధితుడు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి విరుద్ధంగా తనపై నిందారోపణలు చేస్తూ కథనాలు ప్రసారం చేయడం పట్ల సమాజంలో తన గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని ఆ మాజీ ఐఏఎస్ అధికారి పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై పూర్వాపరాలు పరిశీలించిన నాంపల్లి కోర్టు చెలసాని వెంకటేశ్వరరావుకి, సివిఆర్ ఛానల్ డైరెక్టర్ ఉషారాయణతో పాటు పలువురు సిబ్బందికి సమన్లు జారీ చేసింది. ఆగస్టు 18న సమన్లు అందుకున్న వాళ్లు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఇంతకుముందు సివిఆర్ పై జూబ్లీహిల్స్ లో ఎఫ్ఐఆర్ కూడా ఉంది. అంతేకాదు పలు బ్యాంకులకు కూడా ఆయన బకాయిలు చెల్లించిపోవడంతో నోటీసులు జారీ చేశారు. అలాగే సివిఆర్ ఛానల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో జర్నలిస్ట్ కార్మిక సంఘాలు కూడా పదుల సంఖ్యలో లేబర్ కమిషనరేట్లో కేసులు నమోదు చేశాయి. ఇవన్నీ విచారణలో ఉన్న టైంలో మరోసారి సివిఆర్కి కోర్టు నుంచి నోటీసులు రావడం గమనార్హం. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.